హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లేడీస్ అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యే ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇంకా టిప్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. టిప్ నెంబర్ 1, మన వంటింట్లో గ్రోసరీ అవి ఉంటాయి కదండి, అవి ఏంటంటే పప్పులు ఉప్పులు ఇలాగా నిండా ఉన్నప్పుడు క్యాప్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది స్పూన్ ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే స్పూన్ని రివర్స్ చేసి పెట్టండి. సో చాలా ఈజీగా అయితే క్యాప్ అనేది మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా ఈ టిప్కి తెలియనట్టయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. టిప్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఈ మ్యాచ్ బాక్స్ని ఎక్కువగా మన పూజ గదిలోని అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఇలాంటిది ఏంటంటే కొత్తగా ఉన్నప్పుడు ఈ మ్యాచ్ స్టిక్స్ అనేవి బాగానే ఉంటాయి, బాగా వెలుగుతాయండి. బట్ కొన్ని రోజులైన తర్వాత ఏంటంటే చెమాయింపు మాయిశ్చర్ అనేది లోపలికి వెళ్ళిపోయి మనకి మందు ఉన్న చోట ఏంటంటే బ్లాక్ కలర్లో ఉన్న చోట మెత్తగా అయిపోతాయన్నమాట. మెత్తగా అయిపోవటం వల్ల మనకి వెలిగించిన ప్రతిసారి కూడా వెంటనే వెలగవో లేకపోతే ఇరిగిపోవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. సో అలా కాకుండా ఉండాలంటే ఒక చాక్ పీస్, చిన్న ఒక పీస్ తీసుకుని దాన్ని ఈ మ్యాచ్ బాక్స్లో కనుక ప్లేస్ చేసి ఉంచినట్టయితే మనకి మ్యాచ్ స్టిక్స్ అనేవి అస్సలు అగ్గిపుల్లలు మెత్తపడకుండా ఉంటాయండి. సో ఎందుకంటే ఈ చాక్ పీస్ అనేది మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, తేమని పీల్ చేసుకుంటుంది అన్నమాట. సో ఎప్పుడూ కూడా కొత్త బాటలు అనే ఉంటాయి, మీరు వెలిగించిన ప్రతిసారి కూడా కొత్తవి ఎలా వెలుగుతాయో అలానే ఫైర్ బాగా వస్తుంది అన్నమాట. ఈ టిప్ కూడా మీకు తెలియనట్టయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే బెల్లం. ఈ బెల్లాన్ని మనం ప్రతిసారి బెల్లం చెదక్కొట్టుకుని ఏమైనా రెసిపీస్ ట్రై చేసినప్పుడు స్వీట్స్ అవి మనకి కొంచెం బెల్లంతో పని ఉన్నాయి కొంచెం కష్టంగా అనిపిస్తాయి అన్నమాట. అప్పటికప్పుడు వాటిని పొడుని కింద చేసి కుమ్ముకుని అని చేయాలంటే, సో ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ మనకి పని అనేది ఈజీగా అవ్వాలి అనుకుంటే ఈ బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, వీటిని వాటర్లో కరిగించుకుని జస్ట్ పాకమేం రావక్కర్లేదండి, ఒక్క పొంగు వస్తే చాలు. ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని అయితే చల్లారాక ఒక బాటిల్లో తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులన్నా సరే నిల్వ ఉంటాయి. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి పాలు అండి. పాలు మనకి అస్తమానం రోజు ఎంత జాగ్రత్తగా పక్కన ఉన్న చూసుకున్నా సరే అవి పొంగిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఒక పెద్ద గరిటెను తీసుకుని ఇలా అడ్డంగా మీరు వేసి అలాగే గిన్నె అంచులకి కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోండి. సో ఇలా చేసినట్టయితే మీకు పాలు అనేది పైకంట వచ్చినా కూడా కిందకి కారకుండా, పొంగు అనేది పాలు కిందకి కారకుండా ఉంటుంది. సో ఈ టిప్ కూడా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే మన డైలీ లైఫ్లో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏమన్నా కర్రీస్ అవి ఫ్రిడ్జ్లో తీసుకున్నప్పుడు దాన్ని సపరేట్గా హీట్ చేయవలసిన అవసరం లేదండి, అలా గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అలాగా గ్యాస్ కూడా వేస్ట్ కాకుండా ఉండాలంటే మనం ఆల్రెడీ ఏమన్నా నీళ్ళు కానీ ఏమన్నా పొయ్యి మీద ఆల్రెడీ హీట్ అయి ఉంటాయి కదా, దానిపైన కనుక ఇలా పెట్టేసుకుని ఆ కర్రీస్ని ఉంచినట్టయితే అవి మనం తినే టైంకి హీట్ అయిపోతాయన్నమాట. సో అలా తినే టైంకి హ్యాపీగా సర్వ్ చేసుకుని అయితే తినొచ్చు. స్పెషల్గా ఎక్కువగా మనం నాన్ వెజ్ కర్రీస్ అవి మిగిలిపోయినప్పుడు నెక్స్ట్ డే కొంచెం వెయిట్ చేసుకుంటాం కదా, సో స్పెషల్గా వెయిట్ చేసుకోకుండా ఇలాగైతే సర్వ్ చేసుకుని తినేయచ్చు. సో ఇదైతే పీతల కూర అండి. సో దీన్ని చూసారా చాలా చాలా బాగా హీట్ అయింది, ఇది మనం స్పెషల్గా అయితే హీట్ చేసుకోకర్లేదు. సో ఈ విధంగా తినే టైంకి అది వేడెక్కిపోతుంది, ఈజీగా అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే గ్యాస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఇలా చేయటం వల్ల. నెక్స్ట్ టిప్ వచ్చేసి గ్యాస్ సిలిండర్. చాలామందికి ఉండే టెన్షన్ ఏంటంటే సిలిండర్ ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఒకవేళ లేట్గా బుక్ చేస్తే సిలిండర్
మనకి రోజు మనం సిలిండర్ అనేది డైలీ లైఫ్లో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కదండి, పొద్దున్న లెగిసినప్పటి నుంచి సాయంత్రం వరకు. సో అలాంటి సిలిండర్ అనేది మనకి ఎంతవరకు ఉంది, ఎంతవరకు అయిపోయింది అనేది తెలుసుకోవాలి అంటే ఏదన్నా ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక పేపర్ కానీ తడి చేసుకుని, నేను వీడియోలో చూపించే విధంగా ఒకసారి అయితే మొత్తం కూడా ఇలా వాటర్ తడిగుడ్డతో తుడండి సిలిండర్ని. తుడిసి ఒక జస్ట్ 1 or 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేసాక ఏంటంటే మనకి సిలిండర్ అయిపోయిన పార్ట్ అంతా ఆరిపోతుందన్నమాట, అదే సిలిండర్ ఉన్న పార్ట్ మాత్రం కొంచెం తడిగా ఉంటుంది. సో చూసారు కదా ఆ లైన్ నుంచి ఉందన్నమాట నాకు సిలిండర్ అనేది. సో ఈ విధంగా అయితే మనం సిలిండర్ ఉందా లేదా ఎంతవరకు ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో టెన్షన్ ఫ్రీ అన్నమాట. సో ఈ టిప్ కూడా తెలియనట్టయితే ఈ టిప్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. మన కిచెన్లో ఫ్రైస్ అయ్యి చేసుకున్న తర్వాత ఆ ఫ్రై చేసిన స్పూన్ని అక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాం గట్టు మీద లేకపోతే స్టవ్ మీద, అలా అక్కడ ఇక్కడ పెట్టడం వల్ల నూనె జిడ్డు అనేది అంటుకుపోతూ ఉంటుందన్నమాట. సో మళ్ళీ అది ఒక పనే కదండి, అది కూడా క్లీన్ చేయాలి లేకపోతే ఆ ఏరియాలో చేవులు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా పక్కన పెట్టకుండా మీరైతే ఇలా చేసుకోండి. సో ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక ప్లేట్ అనేది తీసుకుని ఆ ప్లేట్ మీద మీరు ఈ గరిటెని అయితే పెట్టుకున్నట్టయితే సో మీకు పని కూడా తగ్గుతుంది, జిడ్డు అవ్వకుండా ఉంటుంది, అలాగే చేవులు అవి కూడా చేరకుండా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అక్కడ అలా పెట్టేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. సో హడావుడిలో ఈ మిస్టేక్ అయితే కిచెన్లో అందరూ చేస్తారు. సో ఈ టిప్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇలా కౌంటర్ టాప్ మీద ఆయిల్ మార్క్స్ అవి ఉంటాయి కదా, సో ఆ ఆయిల్ మార్క్స్ ఈజీగా పోవాలి. గంటలు గంటలు అవి రుద్ది రుద్ది పోగొట్టే కన్నా ఇలాగే ఏదన్నా ఒక టాల్కమ్ పౌడర్ కానీ, ఏ కంపెనీ టాల్కమ్ పౌడర్ అన్నా పర్లేదు. సో టాల్కమ్ పౌడర్ యూజ్ చేయకపోతే కనుక కార్న్ఫ్లోర్ ఇలాంటివి ఏమన్నా వేసి ఒక 2-3 seconds అలా ఉంచి అలా అద్దండి. అద్దిన తర్వాత ఈ టిష్యూ పేపర్ ఉంది కదా, టిష్యూ పేపర్తో వైప్ ఆఫ్ చేసేస్తే ఆ ఆయిల్ అంతా కూడా ఇది పీల్చేసుకుంటుంది. సో చాలా చాలా ఈజీగా అయితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే క్లీన్ చేసేసుకోవచ్చండి. సో మనం గంటలు గంటల జిడ్లు పోగొట్టడానికి కష్టపడవలసిన అవసరమే ఉండదు. సో ఈరోజు నేను షేర్ చేసిన టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నానండి. ఏ టిప్ నచ్చింది అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.